హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు యూట్యూబ్ లో ఇంతవరకు ఎవరు చెప్పని అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ట్రీక్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే చూడండి ఈ ట్రిక్ ని యూజ్ చేసి మీరు ఎవరికైనా సరే మీరు కాల్స్ అనేది చేయొచ్చు అనమాట కానీ వాళ్లకు మీ నెంబర్ మాత్రం కనిపించదు సో ఒక ప్రైవేట్ నెంబర్ లాగా కాల్స్ అనేది వెళ్లడం జరుగుతుంది సో మీరు కాల్ చేసిన ప్రతిసారి కొత్త కొత్త నంబర్స్ వాళ్ళకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట సో ఎలాంటి అప్లికేషన్ ని మీరు ఇన్స్టాల్ చేయకుండానే నేను చెప్పేటటువంటి ఈ ట్రిక్ గనక మీరు యూజ్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా సో మీకు ఎవరికి కావాలంటే వాళ్ళకి మీరు కాల్స్ అనేది చేయొచ్చు అనమాట అది కూడా మీ మొబైల్ తోనే మీ మొబైల్ నంబర్ తోనే చేస్తారు బట్ మీ నెంబర్ మాత్రం వాళ్లకు కనిపించదు సో అలాంటి ఒక అమేజింగ్ ట్రిక్ గురించి ఈ వీడియోలో చెప్పబోయే ముందు నా ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకెన్ యాక్టివేట్ చేసేయండి వీడియో లైక్ చేసి కమెంట్ సెక్షన్ లో నైస్ వీడియో చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా మీ మొబైల్ ఉన్నటువంటి క్రోమ్ బ్రౌజర్ అప్లికేషన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను చెప్పేటటువంటి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గ్లోబల్ ఫోన్ డాట్ కామ్ అని ఎంటర్ చేసి మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది సో దాని తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ లో మనకు రావడం జరుగుతుంది గ్లోబ్ ఫోన్ అనమాట సో దీనిపైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ట్యాప్ చేసి మనకు ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట సో ఇక్కడ నుంచి చూడండి మీరు ఆన్లైన్ లో వీడియో కాల్ వీడియో చాట్ చేయొచ్చు అలాగే ఇక్కడ నుంచి ఎస్ఎంఎస్ చేయొచ్చు అలాగే కాల్స్ కూడా చేయొచ్చు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఈ మొబైల్ కి ఈ మొబైల్ నుంచి కాల్ చేసి మీకు చూపిస్తాను బట్ నా మొబైల్ నెంబర్ మాత్రం ఇక్కడ మనకు కనిపించింది అనమాట సో ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్స్ చేస్తున్నట్టు మాత్రమే ఇక్కడ కనిపించడం జరుగుతుంది సో ఇక్కడ కాల్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తున్నాం ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇండియా ఒక కంట్రీ అడుగుతుంది అనమాట సో మన కంట్రీ ఇండియా కాబట్టి మీరు ఇక్కడ ఇండియాని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది ఒకవేళ అదర్ కంట్రీ వాళ్ళు ఉంటే ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ ఏ నెంబర్ అయితే కాల్ చేయాలి అనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి సో మీరు ఎవరికైతే కాల్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి ఇక్కడ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను దాని తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ చూడండి మనకు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఆప్షన్ ఉంటుంది సో దీనిపైన వన్స్ మీరు టిక్ మార్క్ చేసేయండి టిక్ మార్క్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కాల్ ఆప్షన్ వస్తుంది అనమాట సో మీరు దానిపైన ట్యాప్ చేయకుండా ఆటోమేటిక్ గా కాల్ అనేది వెళ్లిపోవడం జరుగుతుంది సో ఇక్కడ చూపిస్తాను చూడండి సో ఇక్కడ మనకు కాల్ ఆప్షన్ వచ్చింది చూడండి సో దీనిపైన ట్యాప్ చేయండి వన్స్ విధంగా ట్యాప్ చేసిన వెంటనే మనకి ఈ మొబైల్ కి కాల్ అనేది ఆటోమేటిక్ గా వెళ్లిపోవడం జరుగుతుంది సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఆటోమేటిక్ గా సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు మనకు కాల్ అనేది వెళ్తుంది సో ఇక్కడ నేను సైలెంట్ మోడ్ లో పెట్టేస్తాను కంప్లీట్ గా మొబైల్ ని స్పీకర్ సంబంధించిన సెట్టింగ్ అడుగుతుంది సో దీన్ని అలో చేసేయండి వన్స్ అలో చేసిన తర్వాత కంప్లీట్ గా మనకు ఆటోమేటిక్ గా కాల్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి మనకు కాల్ అయితే ఆటోమేటిక్ గా వెళ్తుంది సో ఇక్కడ నేను కంప్లీట్ గా మీకు లిఫ్ట్ చేసి కూడా చూపిస్తాను సో ఫ్రెండ్స్ చూడ మనకు ఆటోమేటిక్ ఇక్కడ రింగ్ అవుతుంది సో నేను ఇక్కడ ఆన్సర్ చేసి కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడ ప్రైవేట్ నంబర్ అని మనకి రావడం జరిగింది చూడండి సో ఈ మొబైల్ చూసుకోవచ్చు ప్రైవేట్ నెంబర్ అనమాట సో ఈ విధంగా మీరు కాల్ చేసిన ప్రతిసారి కొత్త కొత్త నంబర్స్ వెళ్లడం జరుగుతుంది సో నిజంగా చూసి అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు ఎలాంటి అప్లికేషన్ మీరు యూజ్ చేయకుండా ఇక్కడ నుంచి ఈ టెక్ ని యూజ్ చేసి మీరు ఎవరికైనా కాల్స్ మెసేజెస్ వీడియో కాల్స్ కూడా చేయొచ్చు అనమాట సో ఫ్రెండ్ చూశారు కదా ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి సో వీడియో లైక్ చేసి కమెంట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకెన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్